ప్రైజ్ ది లార్డ్ మన ప్రభువును రక్షకుని కరుణా సంపూర్ణుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం। ఈ రోజు కూడా యేసయ్య ఒక ప్రశస్తమైన వాగ్దానం మనకు అనుగ్రహించబోతున్నా ఆయన గొప్ప సమాధానంతో మన సమకూర్చబోతూ ఉన్నాడు। ఈ క్రీస్తులో నా జీవవాని కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం। దేవుడు మనల్ని దర్శించబోతున్నాడు, నిలబెట్టబోతున్నాడు। ఈ రోజున దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం జాగ్రత్తగా చదువుకుంటాం। 89వ కీర్తన 34 వచనం చదువుకుంటాం। నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను। ప్రైజ్ ది లార్డ్। నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను। ప్రైజ్ ది లార్డ్। మనం మారిపోవచ్చు కానీ దేవుడు మారడం। మన జీవితంలో దేవుడికి ఇచ్చిన మాట అనేకసార్లు మార్చుకుంటాం, చేస్తాను ప్రభువాని ఎమోషనల్గా చేసినటువంటి ప్రతి వాగ్దానం మనం మర్చిపోతాం। కానీ దేవుడు ఒక్కసారి వాగ్దానం చేశాడంటే నువ్వు మారినా సరే నీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు। దేవుడు దావీదును ఆశీర్వదిస్తానని చెప్పాడు, నీ సంతతి సింహాసనం మీద ఉండక మానదు అని చెప్పి చెప్పాడు। అయితే ప్రదేవుని బిడ్డ ఆ తర్వాత కాలం మనం చూస్తే దావీదు సంతతి చెడిపోయిందిగా, దావీదు సంతతి విగ్రహార్థం చేసేదిగా, దావీదు సంతతి బయలుదేవతను మొక్కేవాళ్ళుగా, దావీదు సంతతి ఉన్నత శిఖరాల మీద విగ్రహాలు కట్టుకుని పూజించేదిగా మారిపోయింది। అనేకులు వ్యతిరేకమైపోయారు, అనేకులు ప్రియ దేవుని బిడ్డ కొందరు దేవునికి ఇష్టంగా బ్రతికితే కొంతమంది అయిష్టంగా బ్రతికారు। కానీ దేవుడు చెప్పిన మాట నెరవేర్చడం కోసం వాళ్ళని సరి చేసుకుంటూనే ఉన్నాడు, ఆ పరిపాలన జరిగిస్తూనే ఉన్నాడు। చివరి వరకు ఆయన ఇచ్చిన మాటను బట్టి ప్రియ దేవుని బిడ్డ దేవుడు అతని సింహాసనాన్ని స్థిరపరిచాడు। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా। చివరికి దావీదు కుమారుడుగా యేసయ్య దిగి వచ్చి ఆ సింహాసనం మీద కూర్చున్నాడు। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా। నిత్య సింహాసనాసీనుడై యేసయ్య కూర్చున్నాడు, దావీదు కుమారుడుగా దిగి వచ్చాడు। ప్రైజ్ ది లార్డ్। ఆయన నోట్లోంచి వచ్చిన మాట ఆయన మార్చడు, రద్దుపరచడు। ప్రజలు మారిన ఆయన మాట మారదు। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా। దేవుని బిడ్డ నీ పట్ల ఆయన ఇస్తున్న వాగ్దానం, ఈ బైబిల్ నీకోసం రాసిపెట్టినటువంటి వాగ్దాన సంపదని ఆయన మార్చాడు, నీ పట్ల జరిగించాలని ఇష్టపడుతూ ఉన్నాడు। నిన్ను సరిచేసి నీకు ఆ వాగ్దానం ఇవ్వాలనుకుంటున్నాడు, నిన్ను సరిచేసి నిన్ను దీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు, నిన్ను సరిచేసి నీ జీవితంలో అద్భుత కార్యం చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు। దేవుడు యాకోబుతో చెబుతున్నాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టను। ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఆ తండ్రి యాకోబుని గొప్పవాడిగా చేసే వరకు, గొప్ప సంతతిగా మార్చేంత వరకు విడిచిపెట్టనని చెప్పాడు। అలాగే యాకోబులో ఎన్ని లోపాలున్నా, యాకోబు ఎన్ని రకాలుగా దేవుని విరుద్ధంగా పనిచేసినా దేవుడు అతన్ని సరిచేసి, అతన్ని కొట్టి కొట్టి సరిచేసి ఆయనకు నిజమైన వాగ్దానం ఇచ్చాడు, తన మాటను మార్చుకోలేదు। యాకోబు పక్షాన దేవుడు నిలబడి అద్భుతాలు చేశాడు, గొప్ప జనముగా విస్తరింపు చేశాడు, గొప్ప ప్రజలుగా విస్తరింపు చేసి నడిపించాడు। ప్రైజ్ ది లార్డ్। అద్భుత కార్యం ప్రభు చేయబోతున్నాడు, ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు, సమాధానం ఇచ్చి నడిపించి వాళ్ళు విస్తరపరచబోతున్నాడు, దేవుడు తన అశ్వంతిని ఇవ్వబోతూ ఉన్నాడు। ప్రైజ్ ది లార్డ్। ఈరోజు నీకు ఇచ్చిన వాగ్దానం దేవుడు మర్చిపోడు, నీ పట్ల ఆయన కనికరం కలిగి ఉన్నాడు। ప్రియ దేవుని బిడ్డ, అధికారులు నీకు మాట ఇచ్చి తప్పిపోయారేమో, లోకంలో నీ ప్రాణ స్నేహితులు మాట ఇచ్చి తప్పిపోయారేమో, అనేక మంది నీకు సహాయం చేస్తాను ఇదిగో ఇప్పుడే అని మర్చిపోయారేమో। కానీ దేవుడు ఒక్కరోజు మర్చిపోడు, ఒక్కరోజు నీ తల వంచనివ్వడు, నిన్ను దిక్కులేని వ్యక్తిగా చేయడా, ఆయన పనికిరాని వ్యక్తిగా నిన్ను చేయడా, ఆయన ఆయనను గొప్ప చేయబోతున్నాడు, తన మహిమతో నిలబెట్టబోతున్నాడు, ఆశీర్వాదంతో నిలబెట్టబోతున్నాడు, గొప్ప సమాధానంతో నిన్ను సమకూర్చి నిన్ను బ్రతికించబోతూ ఉన్నాడు। ప్రైజ్ ది లార్డ్। ఆ కార్యాలు జరిగేదాకా, నీ పట్ల ఉన్న ఆయన చిత్తం నెరవేర్చబడేదాకా ఆయన ఒక్కరోజు కూడా నిన్ను మర్చిపోడు। ప్రైజ్ ది లార్డ్। ఆయన నిలబెట్టే గొప్ప దేవుడు, నిన్ను బ్రతికించే గొప్ప దేవుడు, నిన్ను ఆదరించే గొప్ప దేవుడు, నిన్ను మహిమతో నింపే గొప్ప దేవుడు। ఆయన అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకారం చేయబోతున్నాడు। ఈ రోజు నుంచి ఒక నూతన కార్యనీడలు ఆయన ప్రారంభించబోతూ ఉన్నాడు। తలలో ఉంచి ప్రార్థన చేసుకుంటాం। థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా। గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడు, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం। మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్న పరలోకపు తండ్రి, దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్న సాయించాడు దేవా, మీకు స్తుతులు చెల్లిస్తున్న పరిశుద్ధుడా। ఎంతమంది ప్రజలు తనను ఆయన అయ్యా మోసం చేయబడి, మనుషులు ఇచ్చిన మాట తప్పిపోయి దిగులుతో బాధతో ఉన్నారు। అయ్యో, నాకు మాట ఇచ్చిన వారు ఎవరు నాకు సహాయం చేయడానికి, నా కష్టకాలంలో శ్రమకాలంలో ఎవరు నిలబడలేదు, నాకు మాట ఇచ్చిన వారు ఒక్కరు కూడా నా కష్టంలో శ్రమలో నాకు తోడుగా లేరు, ఇప్పుడు నేనేం చేయాలి? ఒకవేళ దిగులు పడి బాధపడి యాతన పడుతున్నారేమో ప్రభువా, అట్టివారిని మీరు సంధించండి, అట్టివారు మీ కృప దయచేయండి, మీ బలముతో నింపండి, మీ ఆత్మతో నింపి నడిపించండి, సహాయం చేయండి, అద్భుతం చేయండి, ఆశ్చర్యకార్యం చేసి నడిపించి సహాయం చేయండి, మీ కృపతో నింపండి ప్రభా, మీ ఆత్మతో నింపి నడిపించండి, తను మీ ఆదరణ దయచేయమని రక్షకుడు రండి అయ్యా, పరిశుద్ధ తండ్రి మీరు రండి అయ్యా, పరలోక తండ్రి మీరు రండి అయ్యా. మీ కృపగల ఆత్మతో నడిపించి బలప సాయించండి. మీరు రెక్కల చాటు భద్రపరచ మీ జీవంతో నింపండి అయ్యా. మీ ఆత్మతో నడిపించి బలప సాయించండి. మీ మాట రద్దుపరచలు, మీ మాటను ప్రభువారికి తోడిచ్చి నడిపించమని, నిలబెట్టమని, అభిషేకించి ఆదరించమని, సహాయం చేయమని, కనికరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆస్వాదించి ఆయన మాట చొప్పున, ఆయన కృప చొప్పున నిలబెట్టి బ్రతికించునుగాక, ఆదరించునుగాక. ఆమేన్, ఆమేన్.